హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం కెరియర్ ఆస్ట్రాలజీ సిరీస్ని బోర్డ్ మీద చూసాం, ఏ కెరియర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ. అయితే కామెంట్స్లో యూట్యూబ్ నుంచి నాకు ఒక కామెంట్ వచ్చింది, మీరు రైటర్స్ని హౌ టు సీ రైటర్స్, రైటర్స్ అవ్వాలంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అనేది కొంచెం చెప్పండి అని. ఓకే, యాక్చువల్గా మనం అనుకున్నాం ఏదైనా కెరియర్ ఆస్ట్రాలజీలో డౌట్స్ ఏమైనా ఉంటే ఎవరికైనా కాంబినేషన్స్కి పింగ్ చేస్తే కనుక డెఫినెట్గా సిరీస్లు చేద్దాము అని. సో ఈరోజు చూసేది రైటర్స్, అది స్క్రిప్ట్ రైటర్స్ కానీ నావెల్ రైటర్స్ కానీ లేదా చిన్న చిన్న కథలే అవ్వచ్చు. బేసిక్గా ఒక రైటర్ అవ్వాలంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి, అలానే ఎలాంటి గ్రహాలు సహకరించాలి అనేది చూద్దాం. అలానే మీకు కనుక రైటర్ అవ్వాలన్నా, మీ చార్ట్లో కెరియర్ ఆప్షన్స్ తెలుసుకోవాలన్నా, సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అట్లానే msastrology.com మన వెబ్సైట్, ఈ రెండింటికి కూడా పంపించవచ్చు. అట్లానే ఈమెయిల్ ఐడీస్ ఈ వీడియో కింద ఉంటుంది. మనం టాపిక్లోకి వచ్చేద్దాం. రైటర్స్ ఇవన్నీ క్రియేటివ్ ఫీల్డ్స్కి సంబంధించినవి. సినీ ఇండస్ట్రీనే అయినా కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉండాలి. అయితే రైటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు కావాల్సింది బుధుడి అనుగ్రహం. బుధుడు బాగుండాలి, బుధుడు ప్లేస్మెంట్ బాగుండాలి. అంటే థర్డ్ హౌస్లో కానీ సెకండ్ హౌస్లో కానీ ఉన్నప్పుడు యూజువల్గా రైటర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే మరి క్రియేటివిటీ, బికాస్ బుధుడు ఇచ్చేది మనకి రైటింగ్ కెపాసిటీ, అట్లానే ఇంటెలిజెన్స్. అయితే స్టోరీస్ రాయడానికి, నావెల్స్ రాయడానికి, స్క్రిప్ట్స్ రాయడానికి ఇంటెలిజెన్సు, రైటింగ్ స్కిల్స్తో పాటు క్రియేటివిటీ కూడా కావాలి. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది మూన్ నుంచి వస్తుంది. వెన్ మూన్ ప్లేస్డ్ ఇన్ 12th హౌస్, మూడు లగ్నంలో కానీ అలానే 12th హౌస్లో కానీ వ్యయంలో కానీ ఉన్నప్పుడు ఇలాంటి క్రియేటివిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే మూన్ మెర్క్యూరీ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా, డెఫినెట్గా ఒక మంచి రైటర్ అవడానికి అవకాశం ఉంటుంది, లైక్ క్రియేటివ్ రైటింగ్. సో ఈ గ్రహాలు అనేవి ఇంపార్టెంట్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ రైటర్. అలానే పేషెన్సీ అనేది కూడా కావాలి, బికాజ్ ఒక నావెల్ రాయాలంటే 300 pages 400 pages అలాంటి నావెల్స్, సినిమా స్క్రిప్ట్ రాయాలన్నా దెర్ ఇస్ చాలా లాంగ్ ఉంటాయి ఇవన్నీ. వీటికి సాటర్న్ కూడా కావాలి, అంటే బుధ చంద్రులు కలిసి ఉండి శని దృష్టి ఉన్నా, లేదా బుధుడు చంద్రుడు, బుధుడింట్లో చంద్రుడు ఉన్నా, లేదా ఈ రెండు గ్రహాలు కలిసి శని ఇంట్లో ఉన్నా. సో ఇంటర్నల్ ఎనర్జీస్ అనేవి శని బుధ చంద్రులవి కలిసి ఉండాలి, అప్పుడు వీళ్ళు రైటర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ కావాల్సింది ఏంటంటే చంద్రుడు, అట్లానే బుధుడు, ఈ రెండు గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు యూజువల్గా రైటర్స్ అవుతారు. ఆ ప్లేస్మెంట్స్ కూడా పంచమస్థానం కానీ, లగ్నం కానీ, వ్యయస్థానం కానీ, బికాజ్ వ్యయస్థానం అనేది హయ్యెస్ట్ క్రియేటివిటీ అన్నిటికన్నా, అలాగే థర్డ్ హౌస్ కానీ, ఈ హౌసెస్లో ఉన్నప్పుడు మంచి రైటర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓకే గైస్, ఇది రైటర్స్ అవ్వాలంటే ఎట్లాంటి కాంబినేషన్స్ ఉండాలనేది. మిగిలిన కెరియర్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మనం ఆ వీడియోస్ని కూడా చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.